నా ఇష్టం వచ్చినప్పుడు తింటా, నా ఇష్టం వచ్చినప్పుడు పండుకుంటా, నా ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతా, నా ఇష్టానుసారంగా చిందులేస్తా, నా ఇష్టం నా ఒళ్ళు, నా ఇష్టం నా డబ్బు, నా ఇష్టం నా ఫ్యామిలీ, నా ఇష్టం నా భార్య, అబో నా ఇష్టం నాది 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 అనే పదాలు ఉన్నాయి చూసారా, అవి క్రీస్తు యేసు నందు సమాధి చేయబడాలి. స్తోత్రం చెప్పండి. కొంచెం మిగరగా బ్రతుకుచున్నది ఇక నేను కానో చెప్పరే. పౌలు అదే గంది, నేను కాను నాది కాదు, నాది ఏమీ లేదు, నేను ఇలా ఉన్నానంటే ఇది కేవలం దేవుని కృప. కృప దేనికి స్తోత్రం. అందుకే బ్రతకటం అయితేనేమో క్రీస్తు చెప్పండి, చావైతే నాకు మేలు అన్నాడు. ఆ మాటను ఆధారం చేసుకుని ఒక మిషనరీ అన్నాడు, వినండి నా మాట జాగ్రత్తగా గమనించండి, పౌలు గారు చెప్పిన ఈ మాటను ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని ఒక గొప్ప మిషనరీ అన్నాడు, అయ్యా బ్రతికుంటేనేమో నీకు లాభం, నేను బ్రతికుంటేనేమో నీకు లాభం, నేను చస్తేనేమో నాకు లాభం అన్నాడు. స్తోత్రం చెప్పరే. కొంచెం మెగరగా బ్రతికుంటే ఎవరికి లాభం? ఆ మిషనరీ అన్నాడు, నన్ను బ్రతికించేవనుకో ఒక్క పూట నిద్రపోను, నన్ను బ్రతికించేవనుకో ఒక గంట హృదా చేయను, నన్ను బ్రతికించేవనుకో నీ ప్రేమను మోసుకుని వెళతా, నీ బానిసగా బ్రతుకుతా, నీ కాడి క్రిందనే ఉంటా, అనేక మందిని పాప కాడి నుంచి తెస్తా. స్తోత్రం చెప్పండి. ఒకవేళ నన్ను తీసేసుకున్నామనుకో, నరులారా తిరిగి రండి అని నన్ను పిలిచేవనుకో, నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వచ్చేస్తాను, నీ వడిలో పవళిస్తాను. స్తోత్రం చెప్పండి. ఎంత లోతైన భక్తి అండి, మన పూర్వీకులు చేసిన భక్తి ఎంత లోతైంది, వాళ్ళు ధ్యానం చేసిన తీరు ఎంత గొప్పది.